తెలంగాణ బీజేపీ నేత మాధవి లత ఏం చేసినా ప్రత్యేకమే. తాజాగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వందే భారత్ రైల్లో వెళుతూ ఆమె భజనలు చేశారు. కొంతమంది భక్తులతో కలిసి ఆమె రైల్లో తిరుపతికి ప్రయాణం చేశారు. అక్కడి నుంచి నడకదారిన కొండపైకి వెళతారామె. శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి కలిసిందనే వార్తలు రాజకీయాన్ని కురిపేస్తున్న వేళ ఆ అపచారాన్ని మన్నించాలి అంటూ స్వామివారిని వేడుకుంటానని చెప్తున్నారు మాధవీలత. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.